గురించి కానీ మనకు ఉన్న సోర్సెస్ ఏంటంటే, ఒకటి మాస్టర్స్ పార్ట్ వన్ నోట్స్, ఒకటి వాల్యూమ్ 1, 2, 3, 4 నోట్స్ ఉన్నాయి. అట్లాగే విద్యారంజులు గారి వల్ల థియరీ అనేది వాల్యూమ్ 1, దాంట్లో కొంత థియరీ ఉంటుంది కానీ థియరీకి నోట్స్ కి కొంత తేడా ఉంది. అట్లాగే నారాయణరావు గారి నోట్స్ ఎక్స్ప్లెనేషన్ టు నోట్స్, దాంట్లో కొంత క్లారిటీ ఉంటుంది. బట్ ఇది అది కంపేర్ చేసుకోవాలి నోట్స్ కి, దానికి ట్రాన్స్లేషన్ కాబట్టి నోట్స్ ని దాంతో కంపేర్ చేసుకోవాలి. అట్లాగే పచ్చయోగంలో మీకు థియరీ కొంత దొరుకుతుంది, దీంట్లో సబ్జెక్టు అక్కడ అక్కడ దొరుకుతుంది, అంటే ఇదే ఆర్డర్ లో దొరకదు. అయితే స్టడీ చేసినప్పుడు ఏంటంటే మీ సిస్టమ్ లో జరిగే వర్కింగ్, మనం చేసే ప్రాక్టీస్, మాస్టర్ గారు చెప్పిన విషయాలు కంప్యూటరీకరించుకొని మన డెవలప్మెంట్ కి అనుసంధానం చేసుకోవాలి. అనుసంధానం చేసుకున్నాకేంటంటే నాలెడ్జ్ వచ్చినప్పుడు నాలెడ్జ్ తో పాటు మనం ఈ వర్క్ చేస్తున్నాము, దీంట్లో ఈ మెళుకువలు ఉన్నాయి, కాబట్టి ఈ వర్క్ చేసేటప్పుడు తెలిసి చేసినట్టయితే మనకు డెవలప్మెంట్ అనేది తెలుస్తుంది. ఆ తెలవటము అనేది ఇంపార్టెంట్. ఎట్లాగంటే మనకు నోట్స్ చదివారా, వర్క్ చేశారా, ప్రాక్టీస్ చేశారా, ఏది ఇంపార్టెంట్ అంటే ప్రాక్టీస్ మోర్ ఇంపార్టెంట్. నోట్స్ చేసుకోవడం కూడా అవసరమే. కొంతమంది లెక్కలు సత్యయోగం చదవటమే సాధన అనే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ వాళ్ళు ఎట్లా అనుకున్నా కూడా మాస్టర్ గారి సిస్టమ్ లో ప్రాక్టీస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ ఏమంటే మనకు నోట్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకున్నాము. నోట్స్ ని మాస్టర్ గారు వాల్యూమ్ 1, 2, 3, 4 మూడు ఆర్డర్ లో ఇచ్చారు, నాలుగు నోట్స్ ఇచ్చారు. ఈ నాలుగు నోట్స్ లో ఏంటంటే ఈ యోగం అనేది స్టార్ట్ అయింది ఎంటీఏ గారి డైరెక్షన్స్ అనండి, సపోర్ట్ అనండి, లీడింగ్ అనండి, ఆయన యొక్క సహాయంతో 1908 నుంచి బహుశా అంతకు ముందు నుంచి కూడా వర్క్ జరిగి ఉండొచ్చు. అఫీషియల్గా నోటెడ్గా చేసింది 1910 May 28, 29, 30, 27 నుంచి 38 దాకా ఎక్స్పెరిమెంట్ జరిగింది. అప్పుడు కన్ఫర్మ్ చేసింది ప్లెంటీ ఆఫ్ ప్రాణ రిసీవింగ్ అనేది లింక్ ఎస్టాబ్లిష్ అయింది, దట్ ఈస్ కాల్డ్ మేకాల్. అక్కడి నుంచి అఫీషియల్గా యోగం స్టార్ట్ కావటము, అందరినీ పిలవటము, మెంబర్స్ని ఎన్రోల్ చేసుకొని ఇనిషియేషన్ ఇవ్వటము, వాళ్ళని మీడియంస్ అంటాము, అది స్టార్ట్ అయింది. బట్ ఇది ఎంటీఏ గారు ఇచ్చిన లెటర్స్ 1908 నుంచి ఉండొచ్చు, కానీ మనకు అందుబాటులో ఉన్నవి 1910 నుంచి మాత్రమే ఉన్నాయి. ఒకటి తర్వాత మాస్టర్ గారి యొక్క డైరీస్ ఇవి 1910 నుంచే మనకు రైటింగ్లో ఉన్నాయి, అందుబాటులోకి ఉన్న రికార్డులు అన్నీ ఉన్నా లేకపోయినా అందుబాటులో ఉన్న రికార్డ్స్ 1910 నుంచి మాత్రమే జరుగుతున్నట్టుగా రికార్డు ఎస్టాబ్లిష్ అయింది. అయితే నోట్స్ దగ్గరకు వచ్చేసరికల్లా మనకు ఈవెంట్తో ది వర్క్ స్టార్టెడ్ ఫ్రమ్ 1908 విదన్ ఎంకరేజ్మెంట్ అండ్ లీడింగ్ బై ఎంటీఏ, యాడింగ్ ద సపోర్ట్ ఆఫ్ చందు వైఫ్ ఫరవజ్ మదర్ వెంకమ్మ, ప్రాబబ్లీ ది సపోర్ట్ ఆఫ్ ది ఫస్ట్ వైఫ్ అండ్ హర్ డాటర్స్ ఆల్సో. బట్ అప్ టు 1916 or 18 ద రికార్డ్ ఆఫ్ ది నోట్స్ వాజ్ నాట్ టేకెన్ కేర్ ఆఫ్. ఫ్రమ్ 1910 టు ఆల్మోస్ట్ 1916 స్టార్టింగ్ యాక్టివిటీ, ఎస్టాబ్లిష్మెంట్, డెవలప్మెంట్, శుక్ర లీడింగ్, ప్లానటరీ లీడింగ్ అండ్ ట్రీట్మెంట్, స్ప్రెడింగ్, ఇనిషియేషన్, ఆల్ దీస్ థింగ్స్ వర్ టేకెన్ ప్లేస్. స్టెబిలైజింగ్ అప్ టు 1914 to 18 ఆల్మోస్ట్ వెయిటింగ్ యాక్చువల్ వర్క్ లీడింగ్ స్ట్రగులింగ్ ఎస్టాబ్లిషింగ్ స్టెబిలైజింగ్ అండ్ ఎక్స్పెరిమెంటింగ్ ఫ్రమ్ 1918 onwards ఇట్ ఈస్ ప్యూర్లీ వెయిటింగ్ పీరియడ్. ఇన్ దిస్ వెయిటింగ్ పీరియడ్ ది మెమరీ ఆర్ ది లివింగ్ స్పాన్ లైఫ్ స్పాన్
are the instructions, are the experiment, are the nature conditions, the cosmic circumstances. Were giving a hint that the higher support, the program which was brought, is distributed, and the work is going on. The yoga is started with the arrival of the comet Halley's, and it will arrive only after 76 years. And before the arrival of the comet, the yoga is not going to be completed. And auspiciously and obviously, practically, to that length of the period, waiting is not possible, and hence masters of physical living or the experiment on 1922 failed, and the earth was not able to bear the truth, and the kundalini exploded throughout the body, and master reached the orbit portion. This turn of event is not beyond the thought, expectation, or the plan of the MTA revealed to master. An advice was given to him beforehand. A place is allotted to you where to we can go whenever you want. Or you are wanted, you can live as free with all comforts, with all plan, with all activities as here. In a tent, in a cover, the work will be going on. The promise will be kept. Experiment will succeed. Definitely, the commitment will be executed. The fighting will not be stopped. That is the commitment given beforehand. And the record, as per the available notes, was started from 1916, like that. So what happened? All that happened in 1908, or like that, 1910, 12, like that. The record was recorded after a period of almost 8 years. So the succeeding events were not in order. They were sometimes repeated also. But the repetition was justified by the importance and the revelations that are expected. The notes written is not actually in physical field always. Sometimes this is in astral field. Sometimes from some other dimension, notes were given and recorded by master, sometimes mother, sometimes mother's daughter, sometimes SS, and they were taken down in a trance condition, and sometimes these words are not available in the dictionary. These words were not available, and Vogue at that time also, but very, very old words used, meanings also sometimes not available. And mostly, the words or the experiments or the explanations given relating to process of creation, stages before creation, stages of creation, formation of figure, that is manifestation. Sometimes in astral, sometimes in etheric, and normally physical. So
Already, very, very, very lately, the matter is given. The, by knowing the matter, by knowing the notes, we can know the essence of the yoga. And scrupulously, with a seriousness of the yoga sadhaka, satya yoga sadhaka, ought to practice. Knowing the things, we can practice well and steadily and get the result. The practice done and the satya yoga sadhana is unique in its own level. By that, just not vibrations, by the formation, reformation and the development inside the system. You may think that we are getting vibrations, that is the greatest thing. Vibrations, observation we are doing. Vibrations is not the actual yoga, that is the process of yoga. Because the view is being deposited and the Kundalini view, that is, what is Kundalini view? This you can know in the Rasi field. We are going to study the subject of the horoscope. There you can see how many births every man is expected and according to his birth chart, how many births are exhausted and how many births are yet to be exhausted and how this line Satya Yoga is going to complete the complete memorandum and what are the process of the yogic thoughts to complete the karmic experience that is essential to come out of the field of the life and death cycle. That is karmic field of the attachments and the normally bounded program of completing the experience from mesham to menam. All these things we can know in during the horoscope subject. And here, the life process, yogic process, development process, process of formation, process of development, and sometimes these are mathematical, sometimes these are geometrical, and sometimes astronomy also. Because here the subject deals planetary and genealogical subject, horoscope subject, and even astronomy also, astrology also, you have to know to some extent. By knowing the subjects, the development of the line and the activity will be easy. Not that by only knowing all these sciences, only the yoga sadhaka will be done, but yoga sadhana will be easy, or at least your contemplation. What master told, the reading of the master's subject given, recorded three lines, that is MTA letters, notes and diary, and studying your own physique, your own inner, your own body, your own process of yoga, we can know the things that are known only to the creator or the absolute Brahman. Where that is the creative process also, you will be knowing by observing the process of yoga and the normal consciousness has to be improved to the level of the realization. Because only by consciousness and the realization and the observation only, the cognizance of the development or the cognizance of the work to done or to be done is awareed or coming to the knowledge and the consciousness of the yoga student. So, to have that consciousness, let us start the notes. First subject starting is, we know thermometer, the physical body and the cosmos, the three are parallel in working.
దట్ ఈస్ లైఫ్ యాక్టివిటీ ఈస్ ఎక్స్ప్రెస్డ్ బై బుధ ఆర్ ద మెర్క్యూరీ. వాట్ ఈస్ ద మెర్క్యూరీ క్వాలిటీ? మెర్క్యూరీ క్వాలిటీ ఈస్ బ్లేజింగ్. మెర్క్యూరీ క్వాలిటీ ఈస్ లైఫ్. మెర్క్యూరీ వి నో ఈస్ యూజ్డ్ ఇన్ థర్మామీటర్. థర్మామీటర్ ఈస్ గ్రేడెడ్ 0, 1, 2, 3, 4 లైక్ దట్, 100 degrees, 102, 104 లైక్ దట్. అండ్ బై టెస్టింగ్ ది టెంపరేచర్ ఆఫ్ ది బాడీ, ది థర్మామీటర్ కాలమ్ విల్ బి రైజ్డ్ అండ్ ఇట్ విల్ షో ఏ టెంపరేచర్ విచ్ ఈస్ ది టెంపరేచర్ ఆఫ్ ది బాడీ. నార్మల్లీ 98.4 షార్ట్ కమింగ్ ఫీవర్, లో ఫీవర్. ఇఫ్ ఇట్ ఈస్ అబౌవ్ 98.4 ఆర్ 1900 లైక్ దట్, ఇట్ ఈస్ నార్మల్ హై ఫీవర్. వాట్ ఈస్ ద పర్పస్ అండ్ వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ యూజర్ ఈస్ హియర్? మెర్క్యూరీ ఆన్ బీయింగ్ హీటెడ్ రైజెస్ ది కాలమ్ అండ్ ది కాలమ్ విల్ రైజ్ ప్రపోర్షనేట్ టు ది టెంపరేచర్ ఎగ్జిస్టింగ్ అట్ దట్ టైమ్. లైక్ దట్ వీఆర్ హ్యావింగ్ మెర్క్యూరీ ఫోర్సెస్ ఇన్ కుండలిని. వీ నో ద న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్. వాట్ ఈస్ దట్? Everybody continues to be in its state of rest or of motion unless and until be compelled by an external force to change that state of rest or of direction of motion. Here, Kundalini is said to be a nil, none, not levels are a zero. It is said to be vacuum. Kundalini is said to contain mercury forces. Just like mercury raised the column on being heated, what is happening during your practice or yoga sadhana? Let us assume a zero grade. Zero will not get a grade by itself, because to say it is zero, you have to complete the four quadrants. That means, let us imagine the position at the time of annihilation or the before creation, sannata, complete dead end, void, silence, dark. If we assume a circle as the boundary of the cosmos, though it is vast expanding, for practical purposes or particular purpose of identification, a circle is given. And the center of the circle is assumed to be the mundane egg. A ray, if it is a deep level into the mundane egg, the sharp ray penetrates deeper into the mundane egg. Whenever a ray touches anything, it will spread vertically and horizontally. The vertical expansion
వి సే రిసెప్షన్ ఆర్ ఇన్వల్యూషన్ దట్ ఈస్ రిసెప్షన్ అండ్ ఎస్టాబ్లిషింగ్ ద సెంటర్ సెంటర్ వర్టికల్ డయామీటర్ vertical diameter means what is happening from top to bottom vertically a half line showing diameter is given and then from the center horizontal also spread this circle vertical levels were touched on vertical levels and horizontal levels that means it is divided into four quarters in formation of the four quarters if a stability has started from top coming to the center and the center right hand horizontally moving it is completing one quadrant and by the horizontal line cutting the vertical line the second quadrant and the third quadrants are formed only after the fourth quadrant completed the zero becomes 1/4 zero half zero 3/4 zero and full zero it will be completed for example we are having 400 persons at each degree we place a person completing circle practically the starting point where the truth absolute truth is there 0 degree after passing 1 degree the truth has become trick not completely trick but it has become relatively 1 degree trick from 1 degree to another degree there are volants there are spaces the spaces are such that after completing the circle the first last point cannot penetrate the first point to show you that thing I am showing that if 400 people are there 360 each degree one person stands the last person cannot go into the first person he has to cross it that means at the point 359 it will cross the other person and form a tangent there and go outside tangentially there the motion of the truth took place until that the zero is transforming from truth to trick from unmanifestation to manifestation here what is happening lever a ring is formed and the first point as it cannot penetrate the second last point it is passing in tangential way it is having another circle that means first by four quadrants 0 1/4 0 half 0 3/4 0 full 0 it become one you imagine in chill weather or weather if there is some air or matter if there is six sides pressure it will be pressed and the pressure if there is a bulb and the bulb formation the pressure will be there the circle when it is pressed it becomes ovoid or egg shaped circle
the pressure when it is moving, it gives a different shapes, and the different shapes gives a value, a weight, a figure. You see some fluid or matter or just cloth or paper in airy stage. If it is pressed by all sides, ultimately what happens? It will be either horizontal or vertical, and ultimately different shapes will be taking place, giving a zero or vertical one. The vertical one, what happens? So by all sides pressure, it will become last. The circle becomes a diameter. Like that, one will be coming place. But a line is having continuous dots. Each dot is a circle. The diameter of the previous circle becomes the diameter of the half diameter of the next circle. Like that, in every point, the right side half diameter of the circle becomes the left diameter of the next circle. Like that, a line becomes entirely different points, different circles, all the circles making a straight line. This is why the starting point of the hierarchy or the creation, the first atom, when it has started the journey from the consolation level, it is coming one by one to the point or the focused point. That focused point is the cause of the creation. When it is coming to a particular point, going, it has got a thought, why don't I see how far I have come back and why I cannot see my starting point? You all know, if you stay at a particular place, after some time, you feel like going and seeing the left place or the previous place or your mother place or father place or the favorite place. Like that, it has turned back and observed what distance and how much it has come back and whether it is able to go back. And that position is called SR, self-reflection. Stopping and going back and seeing it is self-reflection. This self-reflection process, it observed that it cannot go back as the place is already filled up and going back is impossible. So, consolation point, the consolation point after point of retorsion goes out in a line. This line coming to some extent, it develops evolution. This evolution is taking place vertically going, and next to first atom, second atom, third atom, like that, these atoms are coming and standing there and they're throwing the atom which is already covered there to up, and this is extended vertically as vertical vertebral brahmanda. This is MTA. That is the experience to the highest level in the existing cosmos of the completed hierarchy. That means the MTA will have the knowledge of the previous cosmos perfectly, and he can guide the new coming souls for the further creation or the further elevation. Here, when a space is fixed for the unmanifested matter, fixing a space is called specific.
from unmanifested unmanifestation to manifestation, this is having 12 stages. You can see these stages in the Satya Yoga book or the volume 1 of the Vidyaranjali book. I think in our book also there may be available, but you have to verify. These are 12 stages, either involved, observed specific, inner evolved, either exhausted specific, and fourth is lavering. Lavering. This lavering subject is also coming, just like Madam told. If the human system also wants that ananda, consolation means ananda, Tripti sthana, where it is happy, activity, no weight, no shape, and no willingness, no preparedness, no want. That is consolation point. If you see the x-axis and y-axis and the center point O, the center point O can be compared to the state of consolation. And if a zero is shown, we have seen the four quadrants, starting point is nil, right side there is motion, not last point, it is motion. What is motion? When we are thinking of the ether grades, ether is defined as the motion of truth is ether. Motion of truth is declared as ether. The first creation aspect, the motion is from the truth or satya or absolute existing permanent matter, primordial matter. That primordial matter or the satyam, which is everlasting and independent. In terms of the yogic parlor, truth. That motion of truth is ether. This first specific, second specific, up to 12 specifics. So the transition point, fourth is lavering. And the last points are nearing the picturization. That is point formation, figure formation, to say completely all the specifics, one shape, quality, and weight is given. These 12 states are called either inner absorbed specific, inner absorbed ether, evaporated specific, pure specific, or ether nil specific. That means ether is evaporated from the inside. Fourth one is motion specific. Fifth is nil truth. Truth specific, and sixth is lesson specific. These are the transformation grades from 1 to 12. 12th is trick motion. Why trick motion? Circle is completed. From the point first only truth is there. Next 12 grades from truth to trick, last point crossing, it is a trick. A trick lesson, consolation. These 12 specifics show us the path of a formation or the creation where the rupa, form, weight, and color, specific qualities will be fixed and a formation will be taking place.
For this, how it happens, you can have the example of Shankha lattice tube. You observe the mango. You will see and happy on seeing the outer skin, inner tasty food, and the inner tanka, that is tube. But the experiment, we have to take into consideration the inner portions of the inner, outer portions, that is the cover and the eating material, gudu. These are after creation of the mango. But to create mango, the Shankha lattice tube, we will see the tanka or the shell. In that, there is a seed. That seed is having cover. When it is left idle, the Shankha or the cover gives a hollow shape. The inner is vacant, and the tanka has inside the seed. The lattice is covering the seed in a light material, covering material with white shell. And when you place it in the earth and pour water and treat it, what happens? The gap will be filled and the tanka will be removed. Tanka means is a shell, and the seed will sprout. The cover of this seed also will be evaporated. A seed will give sprout and give another mango tree, which yields hundreds and thousands of mangoes. In this experiment, the inner shell, Shankha lattice tube, that Shankha is gap, lattice is inner cover of the tube, Shankha lattice. That tube becoming vacant, vacuum, and the inner seed sprouting. This process is giving a model for this thing, because it is by itself changing shape, changing weight, changing its activity, but involved in the manifestation, manufacturing and seedling, sprouting. Like this, there is a 12-hour transformation grades, just like nil, none, not levels, are the transformation grades from 0 to 1. From truth to trick, from formation, nil to none, not levels, these are zero formation grades. Just like that, these are transformation grades from unmanifestation to manifestation. To give you a thought of this, you observe the sound which is coming from your inner. Human sound formation is having successively 7 levels, 7 barriers it cuts and coming out as sound, giving a sense. You see, we are having many kalpams. Kala is astral field. Kalpam is physical field. Jalakalpam is
one grain and surrounding water. And there is another kalpam which is outside weather, just one grain, ether and water drop, all are ether. That is one side, one type of kalpam. The jalakalpam is actually the human birth. The human birth is jalakalpam. These are the models of the unmanifestation to manifestation. And if one prepares the hints, will be covered. We have told that to cover 10 pages. In these 10 pages, first is Mercury, Mercury and ether per subject. That subject we have covered. Ether in the cosmos, by virtue of heating, it will give cosmic changes. That is seasons or the changes in the atmosphere like that. And in the physical field, Kundalini, there is Mercury, Mercury in the Kundalini, Mercury in the thermometer and ether in the cosmos. The blazing surface, just like Mercury, ether also, pure ether also gives the Mercury. Pure ether also blazing. This blazing lives in many levels. Hello, sir. Anybody wants to say anything? Motion, pure specific, specific subject to, we have covered motion of the truth, that is ether. Next is to experiment spirit, we have to take it. Urans in the system, there is a layer, upper half is called epithelial and lower border is called volans. Combined together, they are called epithelial volans. The subject we have to cover and experiment, if you want, we will take up the subject. Now, hello? Hello, Chappans. టేక్ అప్ చేయొచ్చాను. ఇప్పుడు మీరు చెప్పిన దాని డౌట్స్ ఉంటే అడగండి ఒకసారి, ఎందుకంటే మీరు జన్మ గురించి అడిగారు, హారోస్కోప్ సబ్జెక్ట్ గురించి. ఎన్ని జన్మలు అది కావాలంటే అది సబ్జెక్ట్ తీసుకోవచ్చు. అట్లాగే బర్త్కి రావడానికి ముందు ఏం జరుగుతుంది అనేది తీసుకున్నప్పుడు అది కూడా తీసుకోవచ్చు. మనిషికి మనకు మూడు జన్మలు ఉన్నాయి. మూడు రకాల జన్మలు ఏ రకంగా అంటే, ఫస్ట్ రాశి నుంచి వచ్చేటప్పుడు, రాశి నుంచి ఎర్త్ ఫీల్డ్కి టచ్ చేయటప్పుడు ఒక జన్మ వస్తుంది. ఫాదర్ ఫోర్ హెడ్ మీద ఎంటర్ అయినప్పుడు సెకండ్ జన్మ ఉంది. మదర్ ఒంబులో యాక్చువల్గా థర్డ్ లైఫ్. ఈ మూడింటి ప్రాసెస్ వన్ ఇయర్ పడుతుంది. దట్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ ఆల్సో యాజ్ పర్ ది హారోస్కోప్. ది ప్రాసెస్ ఆఫ్ ప్లానిటరీ సర్క్యూట్ అవన్నీ కూడా మనం టేకప్ చేయాలి. నెంబర్ ఆఫ్ బర్త్స్ చెప్పాలంటే వీ కెన్ సే, బట్ టైం మీరు మెంబర్స్ వెయిట్ చేయగలమంటే ఇప్పుడు టేకప్ చేస్తాము, లేదంటే నెక్స్ట్ వీక్కి మనం. ఇది పేజ్ నెంబర్ 7 అనుకోండి, 7 to 15 కానీ 7 to 20 కానీ లెక్కేసుకుంటే ఈ లోపల కూడా మీరు ఏమైనా పాయింట్స్ అడగదలుచుకుంటే మీరు ఫోన్ చేయొచ్చు, అట్లాగే మన వాట్సాప్ గ్రూప్లో కూడా పెట్టచ్చు. ఎందుకంటే కొంచెం చదివితే ఏమవుతుందంటే, మీరు కూడా నేను ఎక్కడ మిస్ అయ్యానా, ఎక్కడ వదిలేసానా సబ్జెక్ట్ అనేది చెప్పడానికి ఉంటుంది. ఫాలో అవ్వడం కూడా ఈజీ అవుతుంది. మనకేంటంటే శిరస్సులో ఆనంద, ఇందాక మీరు పాయింట్ రేజ్ చేశారు కదా,
ఆనందం అనేది ఇది మనకు ప్యారిస్ ని మనం బ్రహ్మానంద ఫీల్డ్ ఆనంద ఫీల్డ్ మెర్రీ ల్యాండ్ అన్నట్టుగా తీసుకుంటాం. అది హ్యూమన్ సిస్టమ్ లోను హిరస్ పోర్షన్ లో హిడెన్స్ ఏరియాలో వి విల్ సే దట్ ఆనంద అనేది ఉంది అనేది తీసుకున్నప్పుడు దానికి ఆటోబయోగ్రఫిక్ అథారిటేటివ్ ఆథెంటిక్ అనమటోపేషియా వేవ్స్ ఆఫ్ వైబ్రేషన్స్ ఆఫ్ అనమటోపేషియా అంటాము. ఇది ప్రేయర్ ద్వారా స్టార్ట్ చేసినప్పుడు మీకు వచ్చే సౌండ్ ద్వారా ఏర్పడేటువంటి యొక్క యాక్టివిటీ వల్ల క్రియేట్ అవుతుంది. ఇది జింజర్ అప్లికేటివ్ డాట్స్ ఈ శిరస్సు చుట్టూ తయారు కావటము, శిరస్సు సెంటర్ లో మనకు ఆనంద అనే ప్లేస్ ఉండటము, దాన్ని కవర్ చేస్తూ జింజర్ అప్లికేట్ లాగా డాట్స్ 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 కవర్ చేసుకుంటూ దానికి ప్రొటెక్షన్ ఇవ్వటము. ఇది ఎక్స్పీరియన్స్ లోకి వచ్చినప్పుడు మాత్రమే ఆనంద అనుభూతి అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయటమే మీకు అథారిటేటివ్ ఆథెంటిక్ అనమటోపేషియా వేవ్స్ ఆఫ్ వైబ్రేషన్స్ అంటాము. దీనికి సెంటి సెటి సెంటి అనేది ఆ సి అనే ఫార్మేషన్ లో కటింగ్ సౌండ్ ఎక్కడైతే కట్ అవుతుందో అక్కడ ఫార్మ్ అవుతుంటాయి. ఫార్మ్ అవుతున్నప్పుడు అబ్జర్వ్ చేసినప్పుడు వచ్చే ఆనంద అనుభూతి అనేది చాలా గ్రేట్ గా ఉంటుంది. దిస్ ఈజ్ ప్యూర్ స్పెసిఫిక్ లెవెల్ అనేది మనకు ఎక్స్పీరియన్స్ లో తెలుస్తుంది. బాగా డీప్ గా ప్రేయర్ లో ఉన్నప్పుడు మీకు ఆ ఆక్సిజన్ లెవెల్స్ ఆనంద లెవెల్స్ మీరు ఎక్కడున్నారో తెలియదు, కానీ మీరు బ్రహ్మానందంగా ఉంటారు, ఉన్నాము అని చేసు. దీన్ని ఎంతసేపు ఉంచగలిగితే అంత హ్యాపీగా ఉంటుంది. ప్యూర్ స్పెసిఫిక్ లెవెల్ అన్నట్టుగా అంటారు. ఆథెంటిక్ అంటే శిరస్సుని మధ్యలో హిడెన్స్ పాయింట్, దానికి ఇవతల పక్క మీకు సిటీ సెంటి ఆథెంటిక్ అనే పాయింట్ని మీ ఎక్స్పీరియన్స్లోనే మీకు రావాలి. ఆటోబయోగ్రఫిక్ అనేది మీకు మనం శిరస్సుని మనం ఒకసారి ప్రేయర్లో అబ్జర్వ్ చేస్తూ గమనించినట్లయితే ఆటోబయోగ్రఫిక్ వేవ్స్ ఏ విధంగా మూవ్ అవుతాయి, అది ఆథెంటిసిటీకి ఎట్లా తయారవుతుంది. ఈ సిటీ అనేది మీకు ప్యారిస్ కింద తీసుకుంటాడు. సి అని కనబడేది సెంట్రల్ పాయింట్ హిడెన్స్ దగ్గర, దీన్నే ప్యారిస్ లాగా తీసుకుంటారు. ప్యారిస్ ఈజ్ సెట్ టు బి ఏ గే ప్లేస్, మోస్ట్ ఎంజాయబుల్ ప్లేస్ అనేది వరల్డ్. దానికి ప్రొటెక్షన్ ఇవ్వడానికి చుట్టూ లేవర్ రింగ్ ఏర్పాటు చేస్తారు. ఫస్ట్ లెవెల్ ప్యూర్ స్పెసిఫిక్ ఆటోబయోగ్రఫిక్ అనమటోపేషియా వేవ్స్ బిగిన్స్ అండ్ రన్స్ అరౌండ్ ది ఆథెంటిక్ అండ్ టీచ్డ్ ది అనమటోపేషియా లోయర్ కర్వ్ నోస్ ద వేవ్స్ ఇట్ స్టాండ్స్ యాజ్ ఆథెంటిక్ దట్ ఈస్ సి మార్క్డ్. ఆ సి మార్క్డ్ అనేది ఇమాజినేషన్ లెవెల్లో ఉంటుంది, కానీ వర్కింగ్ అనేది మీకు ఎక్స్పీరియన్స్లో వస్తుంది. మధ్యలో మీకు వ్యాపారాలు కొన్ని ఇచ్చారు, క్లైవ్ బిగ్ లంబర్స్ హిడెన్స్ ఫ్యాన్ స్టేజెస్ ప్లసెంట క్రూసు సాలుడస్ శాడిల్స్ మెగయంగ్ వైజ్ వీటిల్లో కొన్ని మీకు పీరియడ్స్ లో టచ్ అవుతాయి. పీరియడ్స్ అంటే టైం, అంటే మెజర్మెంట్ ఆఫ్ టైమ్స్ లో ఇవి టచ్ అవుతాయి. క్రియేషన్ పీరియడ్ లో ఫార్మేషన్ ట్రాన్స్ఫార్మేషన్ టైమ్స్ లో ఒక్కొక్కటి ఒక్కొక్క స్టేజ్ లో వర్క్ అవుతుంది. ఈ ప్రాణాన్ని అడగటము ఇది యాక్చువల్ గా ఎక్స్పెరిమెంట్ అనేది కొంచెం డిస్కస్ చేయదగ్గ సబ్జెక్టు. అది సత్యయోగం చదివితే సరిపోతుంది. సత్యయోగం చదివినా తెలుస్తుందండి, చాలా మంది కవర్ అవుతుంది. ఎక్స్పెరిమెంట్ స్పిరిట్ గురించి సత్యయోగంలో ఇచ్చారు, అది అందరి దగ్గర కొంతమంది ఉన్నాయి, కొంతమందికి ఇచ్చాను నేను సత్యయోగం పుస్తకాలు, కనీసం ఉన్నవాడు చదివినా. అలాగే ఇప్పుడు మీకు డౌట్స్ కానీ పాయింట్స్ కానీ ఉన్నట్టు అడగండి మేడం.
ఎందుకంటే నేను జనరల్గా చెప్పి వెళ్ళిపోతున్నాను. ఇంట్రొడక్షన్ ఎక్సలెంట్ గా ఉంది, కాకపోతే నేను ప్రిపేర్ కాలేదు కాబట్టి నేను చెప్పలేకపోయాను, కానీ మీరు బాగా చెప్పారు ఇప్పటి వరకు. ఇప్పుడు మనం నెక్స్ట్ మాట అనుకుందాము. ఇవాళ 7th పేజీ నుంచి 15th పేజీ ఆర్ 17 పేజెస్ నెక్స్ట్ వీక్ కి ప్రిపేర్ అవుదాము. ఈ లోపల కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే రైట్. మన మెంబర్స్ ఎవరైనా సరే ఈ లోపల కాంటాక్ట్ చేసుకుంటే దే కెన్ ఫోన్ ఆర్ గివ్ ఏ మెసేజ్ ఇన్ ది వాట్సాప్ గ్రూప్. ఓకే అలాగే సార్. కానీ కనీసం ఒకసారి చదివితే బెటర్, ఎందుకంటే చదవటం వల్ల ఏంటంటే మీకు అర్థమైనా కాకపోయినా కూడాను యూ విల్ హ్యావ్ ఏ టచ్. ఇప్పుడు ఈ అన్ని పుస్తకాలు అందరి దగ్గర లేకపోవచ్చు, కానీ వీటిలో ఏదో ఒక పుస్తకం ఉంటుంది. ఎందుకంటే సత్యయోగం ఉంటుంది, నోట్స్ అన్న ఉంటుంది, నోట్స్ అన్న ఉంటుంది, విజయనులు గారిని ఒక పుస్తకం ఉంటుంది. చదవండి, ఏదో ఏదో ఒకటి చదివిన చదువు పర్వాలేదు. 7th to 15th ఎక్స్పెరిమెంట్ మెయిన్ గా మనకు రిగార్డింగ్ ద బర్త్ క్రియేషన్, ఎంత డీప్ గా వెళ్తే అంత వెట్ అయితే అంత ఎక్స్పీరియన్స్ అంత పాలిష్ అయినట్టు. దాని తర్వాత వర్కింగ్ వెట్ విమి వర్కింగ్ గురించి, వెట్ విమి వర్కింగ్ తర్వాత నెప్ట్యూన్ టైరు, ఎర్త్ టైరు, క్రియేషన్, ఆస్ట్రేడు, గూగుల్ ఫారం తో ప్యూర్ స్పెసిఫిక్ ఫ్రమ్ కన్సోలేషన్ స్పెసిఫిక్ కమ్స్ ఆఫ్టర్ 10th స్పెసిఫిక్ స్పెసిఫిక్ గురించి ఎక్కువ ఉంటుంది. ఇవి ట్రాన్స్ఫార్మేషన్ గ్రేట్స్. కాదు ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సిటీ సెంటి ఆథెంటిసిటీ బయోగ్రఫిక్ ఆ సబ్జెక్ట్ అది సిటీ సెంటి అవన్నీ కూడాను మనకి సబ్జెక్ట్ కవర్ చేస్తామంటే అది మనకి వర్కింగ్ లో సివివి గారి మనకి ఇచ్చేటువంటి వర్కింగ్ లో సిటీ సెంటి అవన్నీ వస్తాయి కదండి. క్రోత్ వైబ్రేవి రావడము మనం ఒకటి 10 నుంచి ఇంకా 100,000 క్రోర్స్ లో వచ్చేస్తాయి వర్కింగ్స్. మన సిటీ సెంటి అన్నప్పుడు సిలో క్రోర్స్ లో వస్తూ ఉంటుంది కదా, అది క్రోర్స్ లెవెల్లో వస్తుంటుందండి. అందుకని మనకి అర్థమయ్యే అవును అదే సెంటర్ లో కటింగ్ పాయింట్ వస్తుంది సి దగ్గర సి దగ్గర ఆ కటింగ్ పాయింట్ అందుకోసం ఏంటంటే చెప్పండి. అందువల్ల మనకి ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి అది బాగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం కటింగ్ పాయింట్ దగ్గరే మీకు ఫార్మ్ అయ్యేది సిటీ అథెంటి అథారిటీ ఆటోబయోగ్రఫిక్ అనేది స్టార్టింగ్ ఆటోబయోగ్రఫిక్. అవును మనము ఈ 7 నుంచి 20 వరకు చదువుతాం సార్, అది అదే డిస్కస్ చేద్దాం. అవును జాతకం సబ్జెక్టు మళ్ళా ప్యూర్ స్పెసిఫిక్ మళ్ళా అది బర్త్ కు రావడము అదంతా. యాక్చువల్గా ఒక రాయి కానీ ఒక కాయిన్ కానీ లేకపోతే ఒక ఐటమ్ ఏదైనా పైనుంచి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు లేకుండా ఆ టప్ అని పట్టమే మీకు మొత్తం చూపిస్తుంది పైన ఈ సౌండ్ వచ్చింది అని. ఆథెంటిక్ ఆథెంటిక్ ఆటోబయోగ్రఫీ వేవ్స్ ఆఫ్ వైబ్రేషన్స్ ఆటోబయోషియా అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది లాంగ్వేజ్ ద యాక్టివిటీ ఇట్ సెల్ఫ్ విల్ రివీల్ ది యాక్షన్. అంటే మనమే బయట వాడు కాదు ప్రతి వాళ్ళ ఎక్స్పీరియన్స్ వల్ల వాళ్ళకే అర్థమయ్యే సబ్జెక్ట్ ఎక్స్పీరియన్స్ లోనే తెలుస్తున్నది. అది ఎంత ఆనందంగా ఉంటుంది అంటే ఈ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ అంటాం. ఎస్ ఎస్ అందుకోసమే నేను అనేది ఏంటంటే ఇప్పుడు మళ్ళా వెట్ వి మీ అన్నాక వర్కింగ్ లో కూడా మీకు కొన్ని వర్కింగ్స్ చాలా వర్క్ వచ్చింది సార్. అది ఇందాక వర్కింగ్ వెట్ వి మీ వెట్ వి గో మనం నెక్స్ట్ వీక్ మాట్లాడుతాం. ఎక్స్పీరియన్స్ మీద డెవలప్మెంట్ ఆ వెట్టింగ్ ఆఫ్ ది అగ్రిమెంట్ మనం తీసుకొచ్చారు. కానీ ఇక్కడ వెట్టింగ్ అంటే ఏంటంటే యాక్చువల్ గా
సీడ్ అంటే ఆత్మ అనేది ఆటము జన్మకి వచ్చి జన్మలో డీప్ గా వెళ్ళి లైఫ్ ఎక్స్పీరియన్సెస్ తీసుకొని పైకి రావడం అంటే డిప్ డీప్ డీపరు దాన్ని వెట్టింగ్ వెళ్ళేటప్పుడు ఉయ్యి అంటే ఇప్పుడు ఇక్కడ రెండు సోల్స్ కలిసి అక్కడ టచ్ చేసినప్పుడు యాక్టివిటీ జరిగినప్పుడు ప్రోడక్ట్ అనేది థర్డ్ సోల్ బయటకు వచ్చినప్పుడు మీ అవుతుంది లెట్ మీ గో అంటుంది లెట్ మీ గో ఫర్ వాట్ ఫర్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఎక్స్పీరియన్స్ ఫర్ వాట్ ఫర్ ఎలివేషన్ ఎలివేషన్ ఫర్ పాలిషింగ్ పాలిషింగ్ ఈజ్ ది లైఫ్ లెసన్ ఫర్ లైఫ్ టు లైఫ్ ఇట్ ఈస్ డెవలపింగ్ దిస్ డెవలపింగ్ గోస్ టిల్ ఇట్ ఈస్ బికమింగ్ పర్ఫెక్ట్ వెన్ వన్స్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్ ఇట్ ఈస్ మెర్జింగ్ విత్ ది అబ్సల్యూట్ ఆర్ ది అబ్సల్యూట్ ఈస్ మెర్జింగ్ విత్ ఇట్ యాజ్ పర్ ది బ్యాలెన్స్ ఆఫ్ కన్వీనియన్స్ ఇన్ అవర్ లైన్ బ్రహ్మన్ ఈస్ మెర్జింగ్ విత్ ఇండివిజువల్ అండ్ ఇట్ ఈస్ బికమింగ్ ఇండివిజువల్ బ్రహ్మన్ యూనిట్ బ్రహ్మన్ అవును మామూలు ముక్తి అనే దానికంటే అంటే వాళ్ళు భగవంతుడి దగ్గరికి వెళ్ళడం కాదు భగవంతుడు మొత్తం మన లోపలికి రావడం అనేది మన మనసు దాంతో పాటు అబ్సల్యూట్ ప్లెంటీ ఆఫ్ ప్రాణ ఆర్ అబ్సల్యూట్ ప్రాణ దిస్ ఇస్ ఎ కనెక్షన్ టు ది యూనిట్ ప్రాణ అది రావడం ఒకటి ఇది మనకు కన్సెప్షన్ లో లేదు అనుకోవద్దు ఎందుకంటే బుద్ధుల్లో అవలోకేశ్వర బుద్ధ అనేవాడు ఉంటాడు వజ్రకాయుడు వాళ్ళేంటి అప్కమింగ్ సాధకాస్ కి హెల్ప్ చేయడానికి వాళ్ళు ఈ కైవల్యం అనండి మోక్షం అనండి దాన్ని వదులుకొని లైఫ్ కి రాకుండా అక్కడ ఉండి వీళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు దే ఆర్ వజ్రకాయస్ అవలోకేశ్వర బుద్ధ అంటారు అవును కాబట్టి మనకు ముందు కూడా ఈ కన్సెప్షన్ ఉంది అయితే వాళ్ళు దే హావ్ రీచ్డ్ ఓన్లీ అట్ ది నిర్వాణ లెవెల్ మనకేంటంటే వీ వాంట్ ది అబ్సల్యూట్ ఆది బ్రహ్మన్ వర్కింగ్ ఇన్ యూనిట్ బ్రహ్మన్ దట్ ఈస్ వీ హావ్ టు సపోర్ట్ ది క్రియేటర్ ఆర్ వీ విల్ బి ద పార్ట్ ఆఫ్ ది క్రియేషన్ అందుకే మాస్టర్ గారు ఏం చెప్పారంటే నా యొక్క రిప్రజెంటేటివ్స్ ని వీళ్ళందరూ కూడాను వైస్ రాయ్స్ అన్నారు వైస్ రాయ్స్ గా ఆయన రిప్రజెంట్ చేశారు నా మీడియంస్ దే విల్ బి వర్కింగ్ యాజ్ వైస్ రాయ్స్ అంటే రాజప్రతినిధిగా ఆయన రాజు ఆయన మీడియంస్ రాజప్రతినిధిగా డిక్లేర్ చేశారు అయితే మనం 7 to 20 పేజెస్ తీసుకుందాం అంటారా అంతే సార్ నేనైతే అది చెప్తున్నాను మిగిలిన వాళ్ళందరూ వాళ్ళు కూడాను ఈ సత్యయోగంలో కానీ నోట్స్ లో కానీ లేదా ఈయన పుస్తకంలో కానీ విజయనగర పుస్తకంలో కానీ లెట్ దెమ్ గో ట్రై సంథింగ్ ఎందుకంటే ఈ సబ్జెక్ట్ ట్రై చేసినప్పుడు ఏమవుతుందంటే వినేటప్పుడు కొంచెం అర్థం అవుతుంది లేకపోతే ఏమవుతుంది కన్ఫ్యూజన్ చెప్పినా కూడా టోటల్ లాస్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇందాక మనం అనుకున్నాం సరే ట్రూత్ స్పెసిఫిక్ అనేది స్పెసిఫిక్ ట్రూత్ స్పెసిఫిక్ కాకుండా ట్రిక్ అయినట్టయితే ఇట్ గోస్ ఇన్ ఎవాపరేషన్ ఎట్లాగైతే స్పీడ్ ఎవాపరేట్ అవుతుంది ప్రజ్ఞ అనేది ఆ ట్రూత్ అనేది రిసీవ్ చేసుకోకపోతే ఇట్ ఎవాపరేట్స్ ఇన్ ది కాస్మాస్ బట్ వీఆర్ సీరియస్ వాట్ ఆర్ ది మెంబర్స్ ఆర్ దేర్ దే ఆర్ సీరియస్ అండ్ స్టడీయింగ్ దట్ బట్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ అంత వివరంగా అది రాకపోవచ్చు కానీ ఏంటంటే ఆ సీరియస్నెస్ ఉంది కాబట్టి చదువుతాం